కేంద్ర ప్రభుత్వ హయాంలో స్కీములు తప్ప స్కాములు లేవని చెప్పారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. మోడీ 9 ఏళ్ల పాలనలో చేపట్టిన పలు పథకాలు పేదలకు అందాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో కూతురు కొడుకు ఆధిపత్యం తప్ప మరొకటి లేదని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించిన ఆ దళితులను పచ్చి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్న ఈటెల సంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని వ్యాఖ్యానించారు. పేదల నుంచి భూములు లాక్కొని ధనవంతులకు కేసీఆర్ ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిందని ప్రభుత్వ తీరుని అండగట్టారు. 5860 ఎకరాల దళితుల భూములను కేసీఆర్ గుంజుకున్నాడన్న విషయాన్ని మంత్రి హరీష్ రావు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. సర్కార్ ఒక్కొక్క కౌరు రైతు ఎక్కడ